నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సుభాష్ నగర్ కాలనీకి చెందిన చక్రం రాములు తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ సమయంలో తాళం ఉండడం చూసిన దొంగ దర్జాగా అదే కాలనీ వాసిగా నడుచుకుంటూ వెళ్లి గోడ దూకి తాళం పగలగొట్టి బంగారం, వెండి, ఇతర వస్తువులు దోచుకెళ్లాడు. ఎప్పుడు అక్కడే తిరుగుతుండటంతో కాలనీవాసులు దొంగను గుర్తించలేకపోయారు. తలుపులు తెరిచి ఉండడం గమనించిన ఇంటి యజమాని లోపలికి వెళ్లి చూడగా దొంగ బంగారం దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి వేలిముద్రలను స్వీకరించారు. పట్టపగలే దొంగతనాలు జరిగితే రాత్రుల పరిస్థితి ఏంటి అని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. బయట నుంచి లోపల దుంకుతున్నారు, దుంకుతున్నారని ఇద్దరం బయటకు వచ్చిన ఎవరు మళ్ళీ లోపల నుంచి బయట దుంకింది. వెంటనే 5 నిమిషాలు కూడా కాలేదు, కాకపోతే 5 నిమిషాల్లో నాది ఎప్పుడు కట్ చేసింది, అది నైట్ అయిందా మరి ఎప్పుడైందో తెలియదు. ఆరు తులాల వెండి, 10 తులాల ఇత్తడి, ఇంకా ఏమైపోయింది గేర్పలేదు చాలు. పోలీసు వాళ్ళు వచ్చినాక వెళ్ళాము, ఇంట్లో ఎవరు లేదు, హాస్పిటల్ కానీ వెళ్ళి కనుమారు వెళ్ళాము, ఇంట్లో ఎవరు లేవు.